పేద విలేజ్కి వీడు దరిద్ర ఫైనాన్షియల్. రైతుల పొలానికి పోకముందే మిడతలా దాడి చేస్తారా? ఇప్పుడు కూడా వస్తాను పెట్టుకుంటారా? రే ఈ కుర్చీలు మొత్తం నేల మటం చేసేయనమ్మా. చక్కెర వడ్డీ ఇది బైక్ సెట్ ఇర్రాజు గాడిది, ఇది టప్పు గురవయ్య గాడిది, ఇది పోర్ట్ బ్యాటర్ సుబ్బారావు గాడిది. ఈరోజు ఆ వెధవకే సీరింగు, నువ్వే వారసుని అంటున్నావు కాబట్టి నువ్వు కోర్టుకురా, అక్కడ నేను చెప్పినట్టు చెప్పు. పిడుగురాజు నువ్వేనా? నువ్వు చెప్పుకునేది ఏదైనా ఉందా? ఏముందండయ్యా, మా బాబాయ్ అదే ఆ పిచ్చి వద్దన మూడు చచ్చిపోయే ముందు పిడుగురాజా ఆ గోకులం పొలాలు తోటలు అన్ని కూడా ఆ పిచ్చి వద్దనం తదనంతరం నీయేరా? నోట్లో ఏలు పెడితే సేకలేనోడివి కొరకడం. అదేనండయ్యా, కొరకడం కూడా తెలియనోడివి, ఎలా బతుకుతావు ఏంటో అని. ఇదిగో ఇలా నా ఊళ్ళోనే తలెట్టి నాలక బయటెట్టి సూపు సీలింగ్ కట్టి చచ్చిపోయాడు. సరే అప్పుడప్పుడు నా ఆస్తులు చూసుకుందాం కదా అని వెళ్తుంటే ఆ పిచ్చి వద్దనం ఎస్వీఆర్ అనే రౌడీని పెట్టి నన్ను బెదిరిస్తుందండి అయ్యా. అయినప్పటికీ నా క్లయింట్ పిడుగురాజు 5 ఎకరాలు భూమి కబ్జా చేసి కమిట్ అయ్యావు చెప్పు. ఐ మీన్ 5 ఎకరాలు భూమి స్వాధీనపరచుకుని దాన్ని సేద్యం చేస్తుంటే కబ్జా చేశారని కోర్టు చుట్టూ చెప్తున్నారు. అయితే ఆస్తులకి నిజమైన వారసుడు ఇతనేనంట? అవునండి అయ్యా. కాదు నేను. ఎవడాడు? నేనే నిజమైన వారసుడిని అంటున్నావు. ఎలా? ఇతనే ఆ ఆస్తులకి నిజమైన వారసుడు అని నిరూపించే డాక్యుమెంట్స్ యువర్ ఆనర్. ఏంటి మనకు బీచ్ పక్క ఇంక బయలుదేరండి. నువ్వు ఉండరా? మరి నువ్వేమవుతావు అచ్యుతరాయ గారికి? సాక్ష్యం ఉందంటయ్యా, మా ఊరు ఎంపీటీసీ. ఎంపీటీసీ గారు, ఆయన మీకు తెలుసా? ఆయన ఆడు అన్నాడు తెలీదు ఉత్త యదవా పాండవ ముద్దస్తానని వాళ్ళమ్మ మీద తాలి పట్టించుకోరు కదా, అది చిన్నప్పుడు పారిపోయింది. ఆర్డర్ ఆర్డర్ నో ఆర్డర్ నాకేం ఆకలేదు. ఆ యదవా అచ్యుతరామయ్య గారి మేనల్లుడు దాయ్యాది కొడుకు. అన్ని అబద్ధాలు చెబుతా. అసలు ఈ ఆస్తికి వారసులు ఎవరో ఆ వర్ధనమ్మ గారే స్వయంగా కోర్టుకు వచ్చి తెలియజేస్తే సరిపోతుంది కదా యువర్ ఆనర్. ఆ వర్ధనమ్మ గారు కోర్టుకు వచ్చి ఆస్తి ఎవరి పేరని రాస్తే వాళ్ళదే ఆస్తి. దట్స్ ఆల్. కోర్ట్ ఈజ్ అడ్జర్న్. అమ్మమ్మా అలా దొంగలా ప్రవేశించాడు. రాకిట్టమ్మా, నీతో కొంచెం మాట్లాడాలమ్మమ్మా. అలాగే. ఉండు, కొంచెం పని ఉంది. అబ్బా పసుమిలీలగా పెడితే పెట్టేవు గాని కొంచెం మాట్లాడమ్మమ్మా. ఒకసారి ఇస్తేనే. హాయ్. ఒక్క నిమిషం నా కళ్ళలోకి చూడు. ఆస్తి ఆస్తి నేను తీసుకోవడం ఇష్టమా? ఆ పిడుగురాజు ఎస్వీఆర్ మింగేడం ఇష్టమా? అదేంటి కిట్టమ్మా అలా అంటావు? మరి మానవడివి వారసడివి అని అంటాం వరకేనా? నువ్వు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా వెళ్ళక తప్పదు. ఐ హావ్ టు గో అమ్మమ్మ. వెళ్ళి జీవితం అంతా బాధపడుతూనే ఉంటాను అమ్మమ్మ, పడుతూనే ఉంటాను. అయ్యో మా అమ్మ నుంచి నాకు రావాల్సిన ఆస్తి ఎవడో పిడుగురాజు ఎంజాయ్ చేస్తున్నాడు అని. అలా అనుకు కిట్టమ్మా. ఆస్తి అంటే రూపాయలు డాలర్లు కాదమ్మమ్మా, అవన్నీ మా అమ్మ చిన్ననాటి జ్ఞాపకాలు. వాటి నాకు మా అమ్మకు కాకుండా చేస్తావా? చేస్తావు. నాన్నకు చెప్తా నాటకాలేస్తా. నా కొద్దురా ఈ తులసి కోటలు దేవుళ్ళు ఇవేమైనా నేను వెళ్ళేటప్పుడు నాతో వస్తాయా? ఎప్పటికైనా ఇవన్నీ వదిలిపెట్టి నేను వెళ్ళాల్సిందేగా. నీకోసం ఇప్పుడే ఇచ్చేస్తాను, తీసుకో. నిజమా? ఏం కావాలో చెప్పు. రేపు మన కోర్టుకి వెళ్తున్నాం. వెళ్దాంరా. ఏమయ్యా రాజనాలా, ఆవిడకి ఏమైనా చెప్పాలా? నీ గురించి ఏం చెప్తే పిచ్చి ఆవిడకి అర్థమవుతుంది. పొగలు వస్తుంటే చూడడానికి వచ్చా, నువ్వేమైనా కొంపకి నీ పెట్టేవేమోనని పెట్టినట్టే ఉంది. పొగలా కొంప తీసి.